Welcome to our sweet home. Welcome to Mrs. Sarojini Naidu. Thank you. Amma gariki gadda vaman rao buddhi poorvaka vandana. Ah, gadda emitidi meer vacharu na aanandam amma. Thank you. Mummy, mummy, restaurant lo nake em techao? Neeke em techundadu, naake techuntundi. Meeku chaala bommalu techanu. Nanniki neenantene ishtam. Mummy ki meerandarante ishtam. Nenante kuda kada? Chaale urkondi. Ah, by the way, ఇతను శ్రీనివాస్ అని మన ప్రాజెక్ట్ ఇంజనీర్. అదేంటి? నేను రష్యా వెళ్ళే ముందు మన ప్రాజెక్ట్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం గారు కదా? అవునమ్మా. నేను వారి జూనియర్. సుబ్రహ్మణ్యం గారు వారి భార్య కూతురు అన్ఫార్చునేట్లీ ఇటీవల కార్ యాక్సిడెంట్ లో మరణించారు. సరోజ, టేక్ ఇట్ ఈజీ. ఆత్మీయం దూరమైనప్పుడు ఆవేదన తప్పదు. పాపం అమ్మగారి చేత ఈ ఫ్యాక్టరీ పెట్టించాలని రాత్రింబవళ్ళు ఎంతో శ్రమించారు సుబ్రహ్మణ్యం గారు. కదా వద్దా, అయితే ఆపేస్తున్నాను. సురజ్ని, నువ్వు రెస్ట్ తీసుకో, రేపు ఫ్యాక్టరీకి వెళ్దాం. ఏమండి, ఏమండి, కారు ఆపండి. ఏమండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఆ అమ్మాయి సుబ్రహ్మణ్యం గారి కూతురు రేఖ కదా? ఏమయ్యా కదా, తల్లిదండ్రులతో పాటు రేఖ కూడా చచ్చిపోయిందని ఆ శ్రీనివాసులు అబద్ధం చెప్పాడు, అందుకే పారిపోతున్నాడా? అయ్యి ఉంటుంది సార్. ఏం జరిగిందమ్మా? ఆ శ్రీనివాసులే మమ్మల్ని అందరినీ చంపాలని చూశాడంటే నేను బ్రతుకున్నానని వాడికి తెలియనివ్వలేదు. చంపాలని చూడటం ఏమిటమ్మా? ఆ రోజు శ్రీనివాసులు కారు డ్రైవ్ చేస్తున్నాడు, నేను మమ్మీ డాడీ ఆ కారులో ప్రయాణం చేస్తున్నావు. చంపేశారని వాడనుకున్నాడు. కేసు పడదామంటే అనాథలా తయారైన నేను ఏం చేయగలను? అందుకే ఇలా బ్రతుకుతున్నానంటే. మా దగ్గరకు వచ్చుంటే నీకు కష్టాలు ఉండేవి కాదుగా. మీ దగ్గరకు రావాలంటే ఆ శ్రీనివాసులు ఎప్పుడూ మీ చుట్టూ తిరుగుతున్నాడు, నేను కనపడితే ఎక్కడ నన్ను చంపేస్తాడన్న భయంతో రహస్యంగా బ్రతుకుతున్నాను. సార్లైట్, నీకేం భయం లేదు, వాడి సంగతి మేము చూసుకుంటాం, నువ్వు మాతో రా. పంప మునిగిపోయిందండి, చచ్చిపోయింది అనుకున్న రేఖ ఇంకా బతికే ఉంది. సరోజిని నాయుడికి రాజశేఖరానికి జరిగిందంతా చెప్పేసింది. ఇదేమిటి సార్? ఉరితాడు, జైల్లో చచ్చే బదులు నీ అంతటా నువ్వే ఉరేసుకుని చావు, స్టైల్గా ఉంటుంది. హాస్యాలు ఆడకండి సార్, నాకు అసలే భయంగా ఉంది. లాభం లేని పని నేనెప్పుడు చేయనయ్యా. దీర్ఘవ్యాధితో బాధపడే నా పెళ్ళాన్ని బ్రతికినా వేస్ట్ అని పైకి పంపినవాడిని. సార్, సరోజిని నాయుడు గారి ఫ్యాక్టరీకి శాంక్షన్ అయిన రష్యన్ కొలాబరేషన్ మీకు దక్కాలనే కదా నేను సుబ్రహ్మణ్యం గారిని చంపేసింది. చంపేవాడెప్పుడు చంపించేవాడికి లోకువయ్యా. అలా అనకండి సార్, జరిగిందంతా నేను చక్రవర్తి గారితో చెప్పేస్తాను. నువ్వు చెప్పేది వినడానికి వాడు మనలోకంలో ఉంటే కదా. పసితనం నుంచి వాడికి ఉగ్గు పాలక బదులు సారా నీళ్లు పట్టించాను. యవ్వనంలోకి అడుగు పెట్టేసరికి పెళ్లి మీద విరక్తి కలిగించి అందమైన ఆడపిల్లలకు బానిసను చేశాను. 24 గంటలు వాడి బ్రతుకల ఆటపాటల్లో గడిచిపోవలసిందే.